ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, స్టాంప్ అధిక రేట్లు అమ్ముతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ కార్యాలయంలో కొంతమంది సిబ్బంది ఈ స్టాంపులు అమ్మకంలో అవకతవకలు పాల్పడుతూ ఉన్నారు. ఒక రకంలో చెప్పాలంటే ఈ కార్యంలో ఉన్నంత దందా ఏ కార్యంలో జరగదేమో అనుకోవాలి. ఎందుకంటే మేము అడుగుతూ ఉన్నాం, అధికారులు మీకు ఏ రైతుకి అయితే మీకు స్టాంపులు అమ్మాలను కొనాలని ఇచ్చినారో అలా కాకుండా ఒక స్టాంపు పై కనీసం 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు. అదే కాకుండా అడిగినటువంటి రైతులు ఎందుకన్నా దీని మీద 10 రూపాయలు ఉన్నాయి కదా, 20 రూపాయలు ఎందుకు, 20 రూపాయలు ఎందుకు కదా, 40 రూపాయలు ఎందుకు, 50 రూపాయలు ఎందుకు కదా, 100 రూపాయలు ఎందుకు, 100 రూపాయలు 200 ఎందుకు అని కనీసం రైతులు ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకి కనీసం మా దగ్గర స్టాంపు లేవు, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, మీరు మమ్మల్ని ఎవరో చేవరేం చేసుకోవడం లేదని కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సుదర్శన్, సిపిఐ పట్టణ కార్యదర్శి. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చి ప్రజలు ఏదైతే ఇక్కడ సబ్ రిజిస్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి అన్నింటినీ కూడా అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈరోజు భారత కమ్యూనిస్ట్ సిపిఐగా మేము ముందుకు రావడం జరిగింది. దీన్ని ఈరోజే కాదు, దీన్ని ఖచ్చితంగా మేము పాలకుండి దశల వారుగా ఖచ్చితంగా మున్సిపాలిటీ వారు వీళ్ళు కూడా ఈ ఆదోని అంతా కూడా సర్చ్ చేసి మరి ఏ ప్రాంతాల్లో ఎంత వాల్యుయేషన్ ఉందో దాన్ని బట్టి ఫిక్స్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ మరి మా వాళ్ళు ఇందాక మాట్లాడినట్లు ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మరి ఈ పత్రాలు కూడా అమ్మే వాళ్ళు కూడా దానిలో ఎందుకంటే వాళ్ళ కమిషన్